పదిహేడో అధ్యాయం 18 వచనాలు. అంశము, మనష్య అర్ధగోత్రమునకు స్వాస్థ్యము పంచిపెట్టుట. మనష్య అర్ధగోత్రమునకు స్వాస్థ్యము పంచిపెట్టుట. మొదటి 2 వచనాల్లో మనష్యుల మగ సంతానమునకు స్వాస్థ్యము. మనష్యుల మగ సంతానానికి స్వాస్థ్యం. 3-4 వచనాల్లో మనష్యుల ఆడ సంతానమునకు స్వాస్థ్యం. మనష్యుల ఆడ సంతానమునకు స్వాస్థ్యం. 5-10 వచనాల వరకు మనష్యుల స్వాస్థ్యముల సరిహద్దులు. మనష్యుల స్వాస్థ్యముల సరిహద్దులు. 11-18 వచనం వరకు మనష్యులు స్వాధీనపరుచుకున్నన్ని పురములు. మనష్యులు స్వాధీనపరచుకొనని పురములు. స్వాధీనపరచుకొనని పురములు. 18:28 ఉన్నాయి. అంశము, బెన్యామీను గోత్రమునకు స్వాస్థ్యము పంచిపెట్టుట. మొదటి 7 వచనాలు యెహోషువా మిగిలిన 7 గోత్రముల వారిని యెహోషువా మిగిలిన 7 గోత్రముల వారిని దేశ సంచారము చేసి వివరములు తెచ్చుటకై పంపుట. దేశ సంచారము చేసి వివరములు తెచ్చుటకై పంపుట. 8-11 వచనాల్లో 7 గోత్రముల వారు తెచ్చిన 7 గోత్రముల వారు తెచ్చిన దేశ వివరములు. 7 గోత్రముల వారు తెచ్చిన దేశ వివరములు బెన్యామీనునకు స్వాస్థ్యము. 12-20 వచనం వరకు బెన్యామీను స్వాస్థ్యపు సరిహద్దులు. 21-28 వరకు బెన్యామీనీల స్వాస్థ్య పట్టణముల వివరము. బెన్యామీనీల స్వాస్థ్య పట్టణముల వివరము. 19:51 ఉన్నాయి. అంశము, మిగిలిన ఆరు గోత్రములకు స్వాస్థ్యము పంచిపెట్టుట. 9 వచనాల్లో
షిమ్యోను గోత్రమునకు, షిమ్యోను గోత్రమునకు స్వాస్థ్యమును పంచిపెట్టుట, స్వాస్థ్యమును పంచిపెట్టుట. 10 నుంచి 16వ వచనం వరకు జెబూలూను గోత్రము నాకు, జెబూలూను గోత్రము నాకు స్వాస్థ్యమును పంచిపెట్టుట, జెబూలూను గోత్రమునకు స్వాస్థ్యమును పంచిపెట్టుట. 17 నుంచి 23వ వచనం వరకు ఇస్సాకారు గోత్రమునకు స్వాస్థ్యం పంచిపెట్టుట. ఆ ఇస్సాకారుని రాసుకొని డూ అని పెట్టుకుని రెండు కామాలు పెట్టుకుంటే కిందకు అంతా వచ్చేస్తుంది, పూర్తిగా రాయక్కర్లా, రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇస్సాకారు గోత్రమునకు స్వాస్థ్యము పంచిపెట్టుట. చదువుతారుగా, మళ్ళా చదవరా. 24 నుంచి 31 వచనం వరకు అషేరు గోత్రం, అషేరు అని రాసుకుంటే అషేరు గోత్రమునకు స్వాస్థ్యం పంచిపెట్టుట, అది ముందు రాశారుగా, అదంతా వచ్చేస్తుంది. 32 నుంచి 39వ వచనం వరకు నఫ్తాలి గోత్రమునకు స్వాస్థ్యం పంచిపెట్టుట, నఫ్తాలి. 40 నుంచి 48వ వచనం వరకు దాను గోత్రం, దాను గోత్రమునకు స్వాస్థ్యం పంచిపెట్టుట, దాను అని రాసుకుంటే చాలు. 49 నుంచి 51వ వచనం వరకు యెహోషువకు స్వాస్థ్యము, యెహోషువకు స్వాస్థ్యం పంచిపెట్టుట ముగింపు. 20వ అధ్యాయం 9 వచనాలు ఉన్నాయి. అంశము ఆశ్రయపురములను ప్రత్యేకించుట, ఆశ్రయపురములను ప్రత్యేకించుట. 1 నుంచి 3వ వచనం వరకు ఆశ్రయపురములను ఏర్పరచుకుంట, ఆశ్రయపురములను ఏర్పరచుకుంట. 4 నుంచి 6వ వచనం వరకు ఆశ్రయపురముల విషయమై, ఆశ్రయపురముల విషయమై ఇశ్రాయేలీల బాధ్యత, ఆశ్రయపురముల విషయమై ఇశ్రాయేలీల బాధ్యత. 7 నుంచి 9వ వచనం వరకు పురముల వివరము, పురముల వివరము. 21వ అధ్యాయం 44 వచనాలు ఉన్నాయి. అంశము లేవీయులకు 48 పురములు ప్రత్యేకించుట, లేవీయులకు 48 పురములు ప్రత్యేకింపబడుట. 3 వచనాల్లో పీటిక, పీటిక అంటే తెలుసుగా, పీటిక అదే ప్రిఫేస్ అంటారు ఇంగ్లీష్లో. 4, 5 వచనాల్లో కహతీయులకు ఇవ్వబడిన పురములు, కహతీయులకు ఇవ్వబడిన పురములు. 6 నుంచి 8వ వచనం వరకు గిర్షోనీయులకు మెరారీయులకు ఇవ్వబడిన పురముల స్వాస్థ్యం, అది డిటో పెట్టుకుంటే సరిపోదు. గిర్షోనీయులు మెరారీయులు అని రాసుకొని డిటో పెట్టుకోండి, పైన ఎలాగ రాశారుగా.
తొమ్మిది నుంచి 12 వచనం వరకు అహరోను వంశీయులకు ఇవ్వబడిన పురములు. అహరోను వంశములు 13 నుంచి 19 వచనం వరకు అహరోను వంశీకులకు ఇవ్వబడిన 13 పట్టణ వివరములు. ముందేమో పురాలు, ఇవ్వడ ఇక్కడేమో 13 పట్టణ వివరాలు. 20 నుంచి 26 వచనం వరకు కహాతీయులకు ఇవ్వబడిన పట్టణ వివరములు. కహాతీయులకు ఇవ్వబడిన పట్టణ వివరములు 27 నుంచి 33 వచనం వరకు గెర్షోనీయులకు ఇవ్వబడిన పట్టణ వివరములు. గెర్షోనీయులు 34 నుంచి 40 వచనం వరకు 34 నుంచి 40 వచనం వరకు మెరారీయులకు ఇవ్వబడిన పట్టణ వివరములు. మెరారీయులు ఇవ్వబడిన పట్టణ వివరములు 41 నుంచి 44 వచనం వరకు లేవీయులకు ఇవ్వబడిన పట్టణముల మొత్తము. లేవీయులకు ఇవ్వబడిన పట్టణముల మొత్తం ఎన్ని పట్టణాలు ఇచ్చారు? 48 పురాలు ఇచ్చారు. తర్వాత 22 అధ్యాయం 34 వచనాలు ఉన్నాయి. అంశము యార్దానునకు తూర్పుననున్న యార్దానునకు తూర్పుననున్న 2.5 గోత్రముల ప్రత్యేకత. తూర్పునున్న 2.5 గోత్రముల ప్రత్యేకత. మొదటి 8 వచనాల్లో 2.5 గోత్రముల వారిని 2.5 గోత్రముల వారిని హెచ్చరించి దీవించి ఆశీర్వాదముతో పంపుట. 2.5 గోత్రముల వారిని హెచ్చరించి దీవించి ఆశీర్వాదముతో పంపుట. 9 నుంచి 20 వచనం వరకు సాక్ష్యార్థమైన బలిపీఠం. 9 నుంచి 20 వచనం వరకు సాక్ష్యార్థమైన బలిపీఠం. 21 నుంచి 29 వచనం వరకు 21 నుంచి 29 వచనం వరకు 2.5 గోత్రముల ప్రత్యేకత. 2.5 గోత్రముల ప్రత్యేకత. 30 నుంచి 34 వచనం వరకు ప్రత్యేకత విషయమైన నాయకుల సంతోషం. ప్రత్యేకత విషయమైన నాయకుల సంతోషం. 23 అధ్యాయం 16 వచనాలు ఉన్నాయి. అంశము యార్దానునకు పడమరనున్న తొమ్మిదిన్నర గోత్రముల వారి 9:2 తొమ్మిదిన్నర గోత్రముల వారి ప్రత్యేకత. 1 నుంచి 5 వచనం పీఠిక. 'దేవుడైన యెహోవా' ఈ పీఠికలో ఏముందంటే 'దేవుడైన యెహోవా దేశమును స్వాధీనపరచిన విధము'. 'దేవుడైన యెహోవా
దేశమును స్వాధీనపరచిన విధము. తర్వాత 6 నుంచి 11 వచనాల వరకు దేవుడైన యెహోవాను ప్రత్యేకంగా హత్తుకొని ఉండవలనన్న హెచ్చరిక. దేవుడైన యెహోవాను ప్రత్యేకంగా హత్తుకొని ఉండవలనన్న హెచ్చరిక. 12 నుంచి 16 వచనం వరకు వెనుకకు తొలగిన కలుగు నష్టము. చివరి అధ్యాయం 24వ అధ్యాయము 33 వచనాలు ఉన్నాయి. అంశము ముగింపులో యెహోషువ ప్రత్యేకత, ప్రజల ప్రత్యేకత. ఒకటి నుంచి 6 వచనం వరకు ఎర్ర సముద్రము చేరు వరకు ఇస్రాయేలీయుల చరిత్ర. ఏడు నుంచి 12 వచనం వరకు ఎర్ర సముద్రము నుండి కనాను చేరు వరకు ఇస్రాయేలీల చరిత్ర. పదమూడు నుంచి 18 వచనం వరకు యెహోషువ ప్రత్యేకత. ఇశ్రాయేలు ప్రజల ప్రత్యేకత, పంతొమ్మిది నుంచి 24 వచనం వరకు ప్రజల ప్రత్యేకత వివరము. 25 నుంచి 30 వచనం వరకు ప్రజల ప్రత్యేకత వివరము, సాక్ష్యము యెహోషువ మరణం. 31 నుంచి 33 వచనం వరకు ఎలియాజరు మరణము ముగింపు. ఇక్కడితో యెహోషువ గ్రంథం పూర్తయింది. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళ్ళబోతున్నాం. ఈ న్యాయాధిపతుల గ్రంథం పరిచయం. యెహోషువ మరణించిన తర్వాత యెహోషువ దినములను చూడని ప్రజలు ద్రోహులై విగ్రహములను పూజించగా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. యెహోషువ మరణించిన తర్వాత యెహోషువ దినములు చూడని వారు ఉంటారు కదా, ఆ ప్రజలు ద్రోహులై విగ్రహాలను పూజించగా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. వారు దేవునికి మొరపెట్టగా ఒత్నీయేలును
రక్షకుడు గాను న్యాయాధిపతి గాను ఇచ్చాడు దేవుడు. మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఒత్నీయేలును రక్షకుడుగా న్యాయాధిపతిగా ఇచ్చాడు. అంటే మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరు? ఒత్నీయేలు అన్నమాట. ఇస్రాయేలీయులు మరలా మరలా దోషులు కాగా శత్రువుల చేతికి అప్పగించి మొర్ర పెట్టినప్పుడు మరలా న్యాయాధిపతుల ద్వారా విడిపించువాడు. ఇస్రాయేల్ను మరలా మరలా దోషులు కాగా శత్రువుల చేతికి అప్పగించి మొర్ర పెట్టినప్పుడు మరలా న్యాయాధిపతుల ద్వారా విడిపించాడు. మొదటి మూడు అధ్యాయాల్లో ఇస్రాయేలీయులు దోషులగుట కలదు. మొదటి మూడు అధ్యాయాల్లో ఇస్రాయేలీయులు దోషులగుట కలదు. 3 నుంచి 16 అధ్యాయాల్లో 13 మంది న్యాయాధిపతుల ద్వారా కాపాడుట కలదు. 3 నుంచి 16 అధ్యాయాల్లో 13 మంది న్యాయాధిపతులు వారి ద్వారా కాపాడాడు దేవుడు. తర్వాత 17 నుంచి 21 అధ్యాయాల్లో రాజు లేని దినములని ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించరని చెప్పబడింది. 17 నుంచి 21 అధ్యాయాల్లో రాజు లేని దినములని ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించరని చెప్పబడింది. 17-18 అధ్యాయాల్లో దానియుల విగ్రహారాధన. 19 నుంచి 21 అధ్యాయాల్లో బెన్యామీయుల వ్యభిచార వివరములు కలవు. బెన్యామీనీయుల వ్యభిచార వివరములు కలవు. పైన చెప్పబడిన విగ్రహారాధన వ్యభిచారము ఇస్రాయేలీయుల భక్తిహీనతను సూచించును. పైన చెప్పబడిన విగ్రహారాధన వ్యభిచారం ఇస్రాయేలీయుల భక్తిహీనతను సూచించును. న్యాయాధిపతులందరూ వేరు వేరు కాలములోనున్న వారు కారు. న్యాయాధిపతులందరూ వేరు వేరు కాలముల్లో ఉన్నవారు కారు కాని వేరు వేరు స్థలముల్లో కొందరు సమకాలీకులుగా ఉండిరి. వేరు వేరు స్థలాల్లో ఉన్నారు వీళ్ళంతా. ఒకరికొకరు ఒకరి తర్వాత ఒకరు సమకాలీకులుగా ఉన్నట్లుగా మనకి తెలియజేయబడతా ఉన్నది. న్యాయాధిపతుల పట్టికలోను గ్రంథ విభజనలో వివరములు కలవు. 13 మంది న్యాయాధిపతులతో కూడా 13 మంది న్యాయాధిపతులతో కూడా సమూయేలు మొదటి గ్రంథమందున్న ఏలి సమూయేలులను ఆయన వారికి న్యాయాధిపతులుగా దయచేసినని ఏలి సమూయేలు కూడా న్యాయాధిపతులుగా వారికి దయచేసినని అపోస్తల కార్యాల గ్రంథం 13:20 ఉన్నది ఈ విషయం. అపోస్తల కార్యాలు 13:20 ఈ విషయం ఉన్నది. సమూయేలు న్యాయాధిపతులు ఏలిన కాలంలోనే రూతు గ్రంథ చరిత్ర కూడా జరిగింది. యెహోషువ గ్రంథాన్ని జయముల గ్రంథముగాను, యెహోషువ గ్రంథమేమో జయముల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథాన్ని అపజయముల గ్రంథంగాను తలంతురు. యెహోషువ
కాలంలో జయాలు వచ్చింది. తర్వాత న్యాయాధిపతుల గ్రంథం అపజయాల గురించి వ్రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో క్రీస్తు పూర్వము 1370వ సంవత్సరం నుంచి 1060వ సంవత్సరం వరకు సుమారు 310 సంవత్సరములు చరిత్ర కలదు. అబ్బా, న్యాయాధిపతుల చరిత్ర 310 సంవత్సరాలు ఉందట. ప్రియులారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం యొక్క వివరంలోనికి వెళదాం. మొదటి అధ్యాయము 36 వచనాలు ఉన్నాయి. 36 వచనాలు ఉన్నాయి. ఒకటి వేసుకుని డాష్ వేసుకుని 36 వేసుకుంటే అంత రాయవలసిన పని ఉండదు, తర్వాత అర్థం అవుద్ది. తర్వాత అంశం, ఇస్రాయేలీయుల అసంపూర్ణ జయము. ఇస్రాయేలీయుల అసంపూర్ణ జయము. ఒకటి నుంచి ఏడు వచనాల్లో యెహోవా సెలవుతో యోదా సిమ్యోను గోత్రీకులు కనానీయులను పెరిజీయులను జయించుట. యెహోవా సెలవుతో యోదా సిమ్యోను గోత్రీకులు వాళ్ళిద్దరూ కనానీయుల్ని పెరిజీయుల్ని జయించారు. తర్వాత 8 నుంచి 15 వచనం వరకు ఒత్నీయేలు జయము సేవ కొరకు పొలమును కోరుట. 16 నుంచి 21 వచనం వరకు యోధావారు స్వాధీనపరచుకొనిన ప్రదేశములు. అలాగే దానిలోనే స్వాధీనపరచుకొనని ప్రదేశాలు. 22 నుంచి 28 వచనం వరకు యోసేపు ఇంటి వారి జయములు అపజయములు. 29 నుంచి 36 వచనం వరకు ఎఫ్రాయిమీయులు జెబూలూనీయులు అషేరీయులు నఫ్తాలీయులు దానీయులు స్వాధీనపరచుకొనని కనానీయుల అమోరీయుల ప్రదేశములు. మళ్ళా చెప్తాను, ఇక్కడ మిస్ అయితే రాసుకోండి. ఎఫ్రాయిమీయులు జెబూలూనీయులు అషేరీయులు నఫ్తాలీయులు దానీయులు స్వాధీనపరచుకొనని కనానీయుల అమోరీయుల ప్రదేశములు. 2వ అధ్యాయం 23 వచనాలు ఉన్నాయి.
23 వచనాలు ఉన్నాయి. అంశము ఇస్రాయేలీయుల అవిధేయత. ఇస్రాయేలీయుల అవిధేయత మొదటి 5 వచనాలు, ఇస్రాయేలీయుల అపజయమును బట్టి, ఇస్రాయేలీయుల అపజయమును బట్టి దేవుని సెలవు, దేవుని సెలవు. 6-10 వచనాల్లో యెహోషువా జీవించిన కాలం, యెహోషువా జీవించిన కాలం. 11-15 వచనం వరకు యెహోషువాను ఎరుగని వారి తరము, యెహోషువాను ఎరుగని వారి తరము. ఐగుప్తులో కూడా యూసేపును ఎరగని తరంలాగా యెహోషువా కాలంలో కూడా ఆయన ఎరగనటువంటి వారి తరం పుట్టుకొచ్చింది అన్నమాట. 16-23 వచనం వరకు న్యాయాధిపతుల కాలమునకు, న్యాయాధిపతుల కాలమునకు ముందున్న వారి పరిస్థితి, ముందున్న వారి పరిస్థితి. 3:30 వచనాలు ఉన్నాయి. అంశము దోషులైన ఇస్రాయేలీయులు ముగ్గురు న్యాయాధిపతుల ద్వారా నెమ్మది. దోషులైన ఇస్రాయేలీయులు అలాగే అక్కడే ముగ్గురు న్యాయాధిపతుల ద్వారా నెమ్మది కలిగిందన్నమాట. మొదటి 7 వచనాల్లో దోషులైన ఇస్రాయేలీయులు గురించి చెప్పబడింది. దోషులైన ఇస్రాయేలీయులు 8-11 వచనం వరకు శత్రువైన అరామ్న హరాయిముల హరాయిము, ఆరామ్న హరాయిము ద్వారా శ్రమలు. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు ద్వారా దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన నెమ్మది. 12-20 వచనం వరకు మోయాబీయుల ద్వారా శ్రమలు. 2వ న్యాయాధిపతిగా, ఏహూదును దేవుడు నియమించుట, ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఏహూదు ద్వారా ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన నెమ్మది. 30వ వచనం, 3వ న్యాయాధిపతి అయిన షమ్గరు ద్వారా రక్షణ. ఇతడు 3వ న్యాయాధిపతి. 4:24 వచనాలు, అంశము 4వ న్యాయాధిపతిని దెబోరా, 4వ న్యాయాధిపతిని దిబోర. స్త్రీ కాబట్టి న్యాయాధిపతిని అని అంటున్నారు. అది మొదటి 3 వచనాల్లో ఇస్రాయేలీయులు దోషమును బట్టి కనానీయులకు అప్పగింపబడుట,
ఇశ్రాయేలీల దోషమును బట్టి కనానీయులకు అప్పగింపబడుట. నాలుగు నుంచి 24 వచనం వరకు యెహోవాకు మొర్ర పెట్టుట. యెహోవాకు మొర్ర పెట్టుట కమ నాలుగవ న్యాయాధిపతిని అయిన దెబోరా. నాలుగవ న్యాయాధిపతిని అయిన దెబోరా బారాకుల ద్వారా, దెబోరా బారాకుల ద్వారా ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన విజయం. ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన విజయం. 5వ అధ్యాయం 31 వచనాలు ఉన్నాయి. అంశము దెబోరా బారాకుల విజయ కీర్తన. దెబోరా బారాకుల విజయ కీర్తన. ఇస్రాయేలు దేశములో నెమ్మది. ఇస్రాయేలు దేశములో నెమ్మది. మొదటి 8 వచనాల్లో దుస్థితిలోనున్న ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన సహాయమును బట్టి స్తుతి. దుస్థితిలో ఉన్న ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన సహాయమును బట్టి స్తుతి. 9 నుంచి 16వ వచనం వరకు 17 నుంచి 26వ వచనం వరకు యుద్ధము చేయుటకు దేవుడు సిద్ధపరచుట. యుద్ధము చేయుటకు దేవుడు సిద్ధపరచుట. 24 నుంచి 31వ వచనం వరకు 24 నుంచి 31వ వచనం వరకు శత్రువుల సైన్యాధిపతి అయిన సీసెరా మరణం. ఇశ్రాయేళ్లకు నెమ్మది. ఇశ్రాయేళ్లకు నెమ్మది. 6వ అధ్యాయం 40 వచనాలు ఉన్నాయి. అంశము 6వ న్యాయాధిపతి అయిన గిద్యోనును దేవుడు పిలుచుట సిద్ధపరచుట. ఆరేసుకుని గిద్యోన్ అని రాసుకుంటే సరిపోద్ది. 6వ న్యాయాధిపతి అయిన గిద్యోను దేవుడు పిలుచుట పూర్తిగా రాసుకారు. 1 నుంచి 6వ వచనం దోషులైన ఇశ్రాయేలీయులను దేవుడు శత్రువులైన మిద్యానీయులకు అప్పగించుట. దోషులైన ఇశ్రాయేలీయులను దేవుడు శత్రువులైన మిద్యానీయులకు అప్పగించుట. 7 నుంచి 10 వచనాల వరకు ఇశ్రాయేలీయులకు దేవుని హెచ్చరిక. 11 నుంచి 17వ వచనం వరకు 6వ న్యాయాధిపతి అయిన గిద్యోన్ను దేవుడు పిలుచుట. ఆరేసుకుని గిద్యోన్ను రాసుకుని దేవుడు పిలుచుకుంటే సరిపోద్ది. 18 నుంచి 24వ వచనం వరకు గిద్యోన్ను సూచన ద్వారా దేవుడు సిద్ధపరచుట.
25 నుంచి 32 వచనం వరకు, గిద్యోను బయలు దేవత యొక్క బలిపీఠము బయలు దేవత యొక్క బలిపీఠము పడగొట్టి దేవునికి బలిపీఠము కట్టి బయలు దేవత యొక్క బలిపీఠాన్ని పడగొట్టి దేవునికి బలిపీఠం కట్టి బలి అర్పించట. 33 నుంచి 40 వరకు దేవుని ఆత్మచేత నింపబడిన గిద్యోను దేవుని ఆత్మచేత నింపబడిన గిద్యోను గిద్యోనుకు దేవుడిచ్చిన 2 సూచనలు గిద్యోనుకు దేవుడిచ్చిన 2 సూచనలు 7వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి. అంశము, గిద్యోను ద్వారా మిద్యాను వారిపై జయము. గిద్యోను ద్వారా మిద్యాను వారిపై జయము. 7వ వచనాలు, పరీక్షింపబడిన గిద్యోను ఇశ్రాయేలీయులు. పరీక్షింపబడిన గిద్యోను ఇశ్రాయేలీయులు. 8 నుంచి 14వ వచనం వరకు, బలపడిన గిద్యోను ఇశ్రాయేలీయులు. బలపడిన గిద్యోను ఇశ్రాయేలీయులు. 15 నుంచి 20వ వచనం వరకు, విశ్వాసముతో యుద్ధము చేయుట. విశ్వాసముతో యుద్ధము చేయుట. 21 నుంచి 25వ వచనం వరకు, 21 నుంచి 25వ వచనం వరకు, యుద్ధమందు జయము. 8వ అధ్యాయం 35 వచనాలు. అంశము, మిద్యాను వారిని గిద్యోను సంహరించుట. మిద్యాను వారిని గిద్యోను సంహరించుట. బాగుందిగా మిద్యాను గిద్యోను. 3వ వచనాలు, ఎఫ్రాయిమీయులతో గిద్యోను సమాధానముగా మాట్లాడుట. ఎఫ్రాయిమీయులతో గిద్యోను సమాధానముగా మాట్లాడుట. 4 నుంచి 6వ వచనం వరకు, మిద్యాను వారిని గిద్యోను తరుమునప్పుడు సహకరించని సుక్కోతు అధిపతులు. 7 నుంచి 9 వచనాల వరకు, సహకరించని పెనూయేలు ప్రజలు. 10 నుంచి 12వ వచనం వరకు, గిద్యోను మిద్యాను వారిని హతము చేయుట. గిద్యోను మిద్యాను వారిని హతము చేయుట. 13 నుంచి 15వ వచనం వరకు, 16 నుంచి 18వ వచనం వరకు, సుక్కోతు పెనూయేలు వారికి గిద్యోను బుద్ధి చెప్పుట.
19 నుంచి 21 వచనం వరకు గిద్యోను మిద్యాను రాజులను చంపుట. గిద్యోను మిద్యాను రాజులను చంపుట. 22 నుంచి 28 వచనం వరకు యెహోవా ఏకముగా ఉండవల్లని కోరిన గిద్యోను. యెహోవా ఏకముగా ఉండవల్లని కోరిన గిద్యోను గిద్యోను చేయించిన ఏఫోదుతో గిద్యోను చేయించిన ఏఫోదుతో వ్యభిచరించిన ఇస్రాయేలీలు వ్యభిచరించిన ఇస్రాయేలీలు 29 నుంచి 35 వచనం వరకు గిద్యోను కుటుంబము మరణము మరలా దోషులైన ఇస్రాయేలీలు తొమ్మిదో అధ్యాయం 57 వచనాలు ఉన్నాయి. ఏలికయగు ఇస్రాయేలీయులు అబీమెలెకు మరణం. అబీమెలెకు మరణం. మొదటి 6 వచనాల్లో అబీమెలెకు రాజుగా నియమింపబడుట. ఏడు నుంచి 21 వచనాల్లో షెకెము వారికి రాజును గూర్చి యోతాము చేసిన ఉపదేశము. ఇరవై 22 నుంచి 33 వచనం వరకు షెకెము యజమానులు అబీమెలెకు వ్యతిరేకులగుట. ముప్పై నాలుగు నుంచి నలభై ఐదో వచనం వరకు షెకెము వారిపై యుద్ధములో జయము పొందిన అబీమెలెకు నలభై 56 నుంచి 57 వచనం వరకు అబీమెలెకు తేబేసు పట్టణములో యుద్ధమందు చనిపోవుట. అబీమెలెకు తేబేసు పట్టణములో యుద్ధమందు చనిపోవుట. 10 అధ్యాయం 18 వచనాలు ఉన్నాయి. అంశము 5వ న్యాయాధిపతి అయిన తోల. ఎనిమిదవ న్యాయాధిపతి అయిన యాయీరు. మొదటి 2 వచనాల్లో న్యాయాధిపతి అయిన తోల. మూడు నుంచి 5వ వచనంలో
న్యాయాధిపతి అయిన యాయూరు. ఆరు నుంచి తొమ్మిది వచనాల్లో దోషమును బట్టి ఇస్రాయేలీయులకు కలిగిన శ్రమ, దోషమును బట్టి ఇస్రాయేలీయులకు కలిగిన శ్రమ. పది నుంచి పద్నాలుగో వచనం వరకు ఇస్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టుట, ఇస్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టుట. పదిహేను నుంచి పద్దెనిమిదో వచనం వరకు దేవుని ఆత్మ ఇస్రాయేలీయుల క్షేమముకై, దేవుని ఆత్మ ఇస్రాయేలీయుల క్షేమముకై వారి పెద్దలకు ఆలోచన కలిగించుట, వారి పెద్దలకు ఆలోచన కలిగించుట. పదకొండో అధ్యాయం నలభై వచనాలు ఉన్నాయి. అంశము తొమ్మిదవ న్యాయాధిపతి అయిన యెఫ్తా, తొమ్మిదవ న్యాయాధిపతి అయిన యెఫ్తా అమ్మోనీయులపై జయమును పొందుట, అమ్మోనీయులపై జయమును పొందుట. మొదటి పదకొండు వచనాల్లో యెఫ్తా న్యాయాధిపతిగా నియమించబడుట, యెఫ్తా న్యాయాధిపతిగా నియమించబడుట. పన్నెండు నుంచి ఇరవై ఎనిమిదో వచనం వరకు యెఫ్తా సమాధానమునకై చెప్పిన మాటలను, యెఫ్తా సమాధానమునకై చెప్పిన మాటలను అమ్మోనీయుల రాజు అంగీకరించకుండుట. ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడో వచనం వరకు యెఫ్తా యెహోవాకు మొక్కుబడి చేయుట, యెఫ్తా యెహోవాకు మొక్కుబడి చేయుట. అమ్మోనీయులపై దేవుడు జయమిచ్చుట, అమ్మోనీయులపై దేవుడు జయమిచ్చుట. ముప్పై నాలుగు నుంచి నలభైవ వచనం వరకు దేవునికి మొక్కుబడిని నెరవేర్చిన యెఫ్తా, దేవునికి మొక్కుబడిని నెరవేర్చిన యెఫ్తా. పన్నెండవ అధ్యాయం పదిహేను వచనాలు ఉన్నాయి. ఈ దినం పద్నాలుగో అధ్యాయం వరకు చూసుకుని ముగించుకుందాం. పన్నెండో అధ్యాయము పదిహేనో వచనం. అంశము ముగ్గురు న్యాయాధిపతులు. మొదటి ఏడు వచనాల్లో యెఫ్తా ఎఫ్రామీయులను జయించుట, యెఫ్తా ఎఫ్రాయిమీయులను జయించుట. ఎనిమిది నుంచి పదవ వచనం వరకు పదవ న్యాయాధిపతి అయిన ఇప్సాను. పదకొండు పన్నెండు వచనాల్లో పదకొండవ న్యాయాధిపతి అయిన ఏలోను. పదమూడు నుంచి పదిహేనవ వచనంలో పన్నెండవ న్యాయాధిపతి అయిన హిల్లేలు, పన్నెండవ న్యాయాధిపతి అయిన హిల్లేలు. పదమూడవ అధ్యాయం ఇరవై ఐదు వచనాలు ఉన్నాయి. అంశము
సంసోను జననము దేవుని ఆత్మ చేత రేపబడుట. సంసోను జననము దేవుని ఆత్మ చేత రేపబడుట. మొదటి 7 వచనాల్లో ఇశ్రాయేలీయులు దోషులై ఫిలిస్తీయుల చేతికి అప్పగింపబడుట. మనోహ దంపతులతో దేవుడు మాట్లాడుట. ఎనిమిది నుంచి 14 వచనాల్లో మానోహ ప్రార్థన ఆలకించి దేవుడిచ్చిన జవాబు. పదిహేను నుంచి 21వ వచనం వరకు మానోహ అర్పణ దేవుడు అంగీకరించుట. ఇరవై రెండు నుంచి 25వ వచనం వరకు సంసోను జన్మించుట. పద్నాలుగో అధ్యాయము 20 వచనాలు ఉన్నాయి. అంశము ఫిలిస్తీయుల రాలితో వివాహం. ఫిలిస్తీయుల అమ్మాయితో వివాహం. విడుదల. మొదటి 4 వచనాల్లో సంసోను ఫిలిస్తీయురాలితో వివాహం. విడుదల. సంసోను ఫిలిస్తీయురాలితో వివాహం. విడుదల. 6 నుంచి 9 వచనాల వరకు ఫిలిస్తీయుల దేశమునకు వెళ్ళుచు సింహమును చంపుట, తేనె తినుట. పది నుంచి 14 వచనాల్లో ఫిలిస్తీయుల దేశములో సంసోను విందు చేయుట. విందుకు వచ్చిన స్నేహితులకు విప్పుడు కథను వేయుట. పదిహేను నుంచి 20వ వచనం వరకు సంసోను భార్య లాలన చేసి విప్పుడు కథ భావమును తెలుసుకొని స్నేహితులకు చెప్పుట. సంసోను భార్య లాలన చేసి విప్పుడు కథ భావమును తెలుసుకొని స్నేహితులకు చెప్పుట. కోపించిన సంసోను తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య వేరొకనికి ఇవ్వబడుట. కోపించిన సంసోను తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య వేరొకనికి ఇవ్వబడుట. ప్రియులారా, దీనితో మనం ఈ దినం ఈ లైవ్ని ఆప్ చేద్దాం. దీని తర్వాత మనం ప్రభు యొక్క బల్లలో చేయబోతున్నాం గనుక